హలో అండి నమస్తే ప్రెగ్నెన్సీ ఈ తొమ్మిది నెలలు అమేజింగ్ జర్నీ చేయాలనుకుంటున్న ప్రతి గర్భిణి కూడా నావిష అండి మీరు తొందరగా గర్భవతి అవ్వాలి అలాగే పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా మంచి తెలివితేరతో పుట్టాలి ఈరోజు వీడియోలో చాలామంది తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ అండి ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది సో ఓవ్లేషన్ సక్సెస్ అయినా చాలామందికి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుంటుంది దానికి రీజన్స్ ఏంటి మీరు తెలియకుండా చేస్తున్న కొన్ని మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఓవరాల్గా ఓవలేషన్ నుండి ఇంప్లాంటేషన్ వరకు ఎలాంటి మిస్ మిస్టేక్స్ మీరు చేయకూడదో తెలుసుకుందాము నెంబర్ వన్ ఏంటంటే అన్వాంటెడ్ ట్రావెలింగ్ ఎవరైతే మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఈ ఓవ్లేషన్ జరిగే టైంలో ఓవ్లేషన్ రోజులు అంటే మీ పీరియడ్ అయిన పది రోజుల తర్వాత నుండి తర్వాత వచ్చే పది రోజులు అండి మీరు ఈ అన్వాంటెడ్ ట్రావెలింగ్ చేయడం వల్ల ఓవ్లేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది కాకపోతే ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అవ్వదు ఎందుకు అంటే మీరు ట్రావెల్ చేయడం వల్ల మీ గర్భాశయం పైన ఒత్తిడి ప్రెజర్ పడ పడడం వల్ల ఒక విధంగా మీ గర్భాశయం అనేది షేక్ అవుతుంది సో పెట్టిరైజ్ అయినటువంటి ఎగ్గు గర్భాశయం గోడకు వెళ్ళి అంటుకోవాలి కదా సో మీరు మీ జర్నీ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా ఆ ఎగ్గు వచ్చి గర్భాశయం గోడకి అంటుకోదు ఆ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అవుతాయి దీనివల్ల మీ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ తప్పు చేయకండి ఓవలేస్ నుండి ఇంప్లాంటేషన్ టైం వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంప్లాంటేషన్ టైంలో మహిళలు స్టెప్స్ ఎక్కువసార్లు ఎక్కడం దిగడం చేయకూడదు వెయిట్ ఉన్న వస్తువులు ఎత్తుకొని స్టెప్స్ ఎక్కడం దిగడం అలాంటివి చేయకూడదు కూకూడదు ఇలా చేయడం వల్ల కూడా గర్భాశయం పైన ప్రెజర్ పడి మీ ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ వన్ ఆడవాళ్ళు కానివ్వండి మగవారు కానివ్వండి ఈ ఇంప్లాంటేషన్ టైంలో ఎక్కువ వేడి నీటితో బాగా కాగుతున్న నీటితో స్నానం చేయకూడదు ఎందుకు అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది ఎక్కువగా పొగలు వస్తున్న బాగా కాగి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ గర్భాశయంలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి ఆ ఉష్ణత ఎక్కువ అవ్వడం వల్ల మీ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీకు గర్భం నిలవదండి మగవారికి కూడా అంతే ఎక్కువ కాలుతున్న నీటితో స్నానం చేశారు అంటే మగవారి నుండి వచ్చి చె బీరే కణాల ప్రొడక్షను తక్కువ అవుతుంది అందువల్ల ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి మీడియంగా ఉండే హీట్తో వేడి నీళ్ళతో స్నానం చేసుకోవాలి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టై కోసం ట్రై చేస్తున్న వారు ఈ టిప్స్ను ఫాలో చేయడం వల్ల మీకు గర్భం నిలిచే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి నెక్స్ట్ వన్ మహిళలు ఈ ఓవులేషన్ జరిగే రోజుల్లో కానివ్వండి లేకపోతే ఓవులేషన్ జరిగే రోజుల కంటే ముందు కానివ్వండి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ మీరు యూస్ చేయకూడదు ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల కూడా ఓవులేషన్ సరైన ప్రాసెస్ జరగడానికి వీలు కాదు ఇవి అడ్డుపడతాయి ఓవలేషన్ అవ్వలేదు అంటే మీకు ప్రెగ్నెన్సీ అయ్యే సాధ్యమే లేదు అందువల్ల ఓవోలేషన్ రోజులు వచ్చే ముందు ఏ విధమైన అన్ప్రిస్క్రైబుడ్ అంటే డాక్టర్స్ సజెస్ట్ చేయని టాబ్లెట్స్ని మీరు తీసుకోకూడదు కొంతమంది మహిళలు పీరియడ్ క్రాంప్లన లేకపోతే హెడ్ ఎక్ ఉన్నో చిన్న చిన్న నొప్పులకే లేకపోతే పీరియడ్ టైంలో వచ్చే కడుపు నొప్పికి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు దయచేసి ఇవి తీసుకోక తీసుకోవడం మంచిది కాదండి మీ ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది సో టాబ్లెట్స్ అవాయిడ్ చేసి పీరియడ్ టైంలో హోమ్ రెమెడీస్ని ఉపయోగించుకోండి నెక్స్ట్ వన్ హెవీ ఎక్సర్సైజ్ మహిళలు వారి ఓవులేషన్ టైం నుండి మీకు పీరియడ్ వచ్చే వరకు మీకు పీరియడ్స్ వచ్చే వరకు ఈ హెవీ ఎక్సర్సైజెస్ హెవీ లిఫ్టింగ్ చేయడం ఇలాంటివి చేయకూడదు ఒక పది కేజీల కంటే ఎక్కువ బరువున్న వస్తువులు మీరు ఎత్తుతూ ఉన్నారు అంటే దీనివల్ల కూడా మీ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంతా ఫెయిల్ అవుతుంది అందువల్లే ఇలాంటి మిస్టేక్స్ చేసేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని గమనించి ప్రికాషన్స్ తీసుకొని మీరు చేయాలి మీకు అలవాటు ఉంటే మీరు యోగా ట్రైనర్ దగ్గర నుండి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మెడిటేషన్ కానివ్వండి యోగా ఆసనాలు ఇలాంటివి ట్రై చేయొచ్చు నెక్స్ట్ వన్ అవాయిడ్ జంక్ ఫుడ్ కంప్లీట్గా ఈ జంక్ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఓలేషన్ టైంలో అలాగే ఇంప్లాంటేషన్ టైంలో హెల్తీ డైట్ ఫాలో చేయండి అవుట్ సైడ్ ఫుడ్ మీరు తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే ఈ టేస్టింగ్ ఫుడ్స్ కానివ్వండి ఫుడ్లో యూస్ చేసే ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కెమికల్స్ సో ఈ కెమికల్స్ మీ ప్రెగ్నెన్సీకి అంత మంచిది కాదు అపాయకరమైనవి సో అందువల్ల ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించాలి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆకుకూరలు నట్స్ హై ప్రోటీన్ డైట్ నీరు ఎక్కువగా తాగడం వల్ల మంచిగా నిద్రపోవడం వల్ల సరైన విధంగా గైడెన్స్తో మీరు యోగా కానివ్వండి ఎక్ససైజు ఇవన్నీ చేయడం వల్ల ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నటువంటి మహిళలు కంప్లీట్గా న్యూట్రిషన్ ఫుడ్ని మీరు తీసుకోవడం వల్ల మీ బాడీ హెల్తీగా ఉంటుందండి ఆ టైంలో మీరు ఈ ప్రెగ్నెన్సీకి ట్రై చేశారు అంటే మీ ఫెర్టిలైజేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి మీకు ఖచ్చితంగా మీరు కన్సిడర్ అవుతారు ఈ టైంలో లో హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి సో కన్క్లూజన్ వస్తే ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ మీరు అన్వాంటెడ్ ట్రావెలింగ్ చేయకూడదు అలాగే ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు ఓవ్లేషన్ టైంలో ఓవ్లేషన్ కంటే ముందు రోజుల్లో మీరు ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకండి అలాగే హెవీ ఎక్సర్సైజ్ చేయకండి అవాయిడ్ జంక్ ఫుడ్ పూర్తిగా న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి మంచి హెల్తీ డైట్ని ఫాలో చేయండి తల్లి కావాలనుకుంటున్న ప్రతి మహిళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ ప్రెగ్నెన్సీ బీ హ్యాపీ కీప్స్ మైల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను